జీవాల పెంపకందారులకు, పాడి రైతుల పశువులకు పశుగ్రాసంగా ఉపయోగపడడానికి 50% సబ్సిడీపై గడ్డి జొన్న విత్తనాలను పెర్కిట్ పశు వైద్యశాలలో పంపిణీకి సిద్ధం చేశారు. 5 కిలోల బస్తా పూర్తి ధర 150 రూపాయలు కాగా సబ్సిడీ పోను. రైతు తన వాటాగా 75 రూపాయలు చెల్లించి గడ్డి జొన్న విత్తనాలను కొనుగోలు చేయవచ్చని పశు వైద్యశాల సిబ్బంది వెల్లడించారు. అనంతరం ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో 30 మంది జీవాల పెంపకందారులకు సమీకృత దాణా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మన కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కుల వృత్తులపై ప్రతి కుల వృత్తి మీద అవగాహన తీసుకొని ఏ కులానికి ఏమి ఇవ్వాలి, ఏ కులానికి ఏది ఇవ్వాలి, ప్రతి కులానికి ఏదో ఒకటి చేస్తూ మన యాదవులు ఉన్నారు, యాదవులకు జీవాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆ జీవాలకు ఏమేం కావాలి, మందులు దానా ఇవన్నీ సప్లై చేస్తున్నారు. ఏది అడగకున్నా కానీ వాళ్ళు ఏది ఎవరికి ఏమి కావాలని ఆలోచించి అందరికీ సమన్యాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పని తీసుకున్నా కానీ అన్ని వృత్తుల వారికి అన్ని సమన్వయం చేస్తున్నారు. కేసీఆర్కి కానీ మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి కానీ అందరికీ ధన్యవాదాలు. దానిలో భాగంగానే ఏదైతే యాదవ కులస్తులు ఉన్నారో వీరి జీవనోపాధి కోసము, వారు జీవించడానికి వారి యొక్క ఉపాధి కోసము జీవాలను ఒక మనిషికి ఒక యూనిట్కు 20 గొర్రెలు 1 పొట్టేలు ఇచ్చింది. అంతేకాకుండా వాటికి నట్టల నివారణకు కానీ గాలి కుంటి వ్యాధికి కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు ఇవ్వడం సుఖ జరిగింది. అట్లాగే వాటిని ఇంకా మరీ బలిష్టంగా తయారయ్యడానికి ఈరోజు మా ఇసాపల్లి గ్రామం లోపల సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు పశు వైద్య అధికారి గారి యొక్క ఆధ్వర్యంలో గుర్ర మేకల యొక్క దాన ఇవ్వడము జరిగింది. దీనికి వీళ్ళందరూ హాజరై మా కులస్తులకిన కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వం గారి గారిని, జీవారెడ్డి గారి గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఏదైతే ఇవి జీవాలు ఉన్నాయో వాటికి మేము ఇంతకుముందు అప్లికేషన్లు ఇచ్చినాం. వాటిని సంరక్షించుకోవడానికి ఇంతకుముందు మా దగ్గర కుక్కల దాడి లోపల 20-30 గొర్రెలు చనిపోయినాయి. వాటిని సంరక్షించుకోవడానికి గొర్రెల షెడ్ అప్లికేషన్ ఇచ్చినాం. వాటిని సుఖ తొందరలో మంజూరు చేస్తే వారికి ఇంకీత మేము రుణపడి ఉంటామని మా ఇసాపల్లి యాదవుల బంధువులందరి నుంచి నేను కృతజ్ఞతలు